హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి చేపల పులుసు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. చేపలు, అందులో పసుపు, కారం, ఉప్పు కలిపి పెట్టుకున్నానండి. కొత్తిమీర, పుదీనా, చింతపండు పులుసు, ఉల్లిపాయలు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా. నెక్స్ట్ కడాయి తీసుకోండి. కడాయి వేడెక్కినాక అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకుందామండి. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకుందాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. వాసన పోయిన తర్వాత టమోటాలు వేసుకుందామండి. టమోటా బాగా మగ్గిన తర్వాత చేపలు వేసుకుందాము. ఒకటొకటి వేసుకుంటూ రావాలి అండి. నెక్స్ట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుందాము. నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకుందామండి. ఎంత పులుపు ఉంటే అంత బాగుంటుంది చేపలు. చేపల్ని కలపకూడదండి, కలుపుతా విరిగిపోతాయి. కాబట్టి మనం అలానే పెట్టి ఉడకనివ్వాలి చేపల్ని. చూస్తున్నారు కదా, బాగా ఉడుకుతున్నాయి. నెక్స్ట్ ధనియాల పొడి, ఇంకా గరం మసాలా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కారం యాడ్ చేసుకుందామండి. స్టార్టింగ్లో మనము కారం ఇంకా పసుపు యాడ్ చేసుకుంటాం కదా చేపలకి, మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందామండి మనము. నెక్స్ట్ ఒక్కొక్క పీస్ని రొటేట్ చేసుకుందాము. Thank you.
నెక్స్ట్ పుదీనాని యాడ్ చేసుకుందామండి మనము. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. మూత పెట్టుకుందామండి మనము. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సాల్ట్ అందుకు తక్కువైతే సాల్ట్ వేసుకుందాము. మాకు అయితే సాల్ట్ తక్కువ అయింది, సో మేము సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అది అయితే అయిపోయిందండి. మీరుగా చూసి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ చెప్పండి. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మణ్ నందిని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.